ఏంటి నిద్ర పట్టట్లేదా? కొత్త ప్లేస్ కదా, అందుకే. మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా. హే, అదేం లేదు. అవును, మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా? అవునా? నీకేమైనా కావాలంటే అడుగు, మొహమాట పడుకు. అమ్మాయిలు ప్రేమిస్తే ఏమైనా ఇస్తారు. రేపు రమ్మని చెప్పురా. ఏమైందో చెప్పకుండా లోపా లోపా అంటావేంట్రా? లోపల పావురా. పావ ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా. కొంచెం లేట్ అయి ఉంటే నా ఫోటోకి దండేసి పిండం పెట్టేవాళ్ళరా. ఎక్కడుంది? దీనికి భయపడ్డావా? ఇది మా పెంపుడు పాము. పెంపుడు పావా? ఇదో పెద్ద సైకో ఫ్యామిలీలో ఉందిరా. ఎవరైనా కుక్కని పెంచుకుంటాడు, పిల్లని పెంచుకుంటాడు, మహాయ తెలుగుని పెంచుకుంటాడు, పావుని పెంచుకోవడం ఏంటి? దీనికి కూరలు ఉండవు. పావును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతామని మా వాళ్ళ నమ్మకం, అందుకే దీన్ని పెంచుతున్నారు. నువ్వు బాగా నచ్చినట్టున్నావు, అందుకే నీ దగ్గరకు వచ్చింది. ఒక పావేనా? ఇంకా సింహం, చింపాంజీ, ఎలుగుబంటి అలాంటివి పెంచుతున్నారా? అలాంటివి ఏం లేవు. బతికించు, కోరలు లేవంటరా? పదేళ్ళు పడుకుందా? ఏ ఫ్యామిలీ తల్లి మీది? నిజంగా కోరలు లేవా? లేవు. బాయ్ బుల్లి హారిక. నాది కూడా లేదురా. రే, ఈ జుమాంజీ గడి మీద నాకు డౌట్ రా. ఎక్కడ పెట్టారా ఫోన్లు? కరెక్ట్ గెస్ మాడితే ఉన్నాయి. ఎక్కడరా? పదండి చూపిస్తా. తాడిచెట్టు మొహమాడా, చెట్టు చుట్టూ తిప్పుతాడంటారా నాయన? వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు. ఒకసారి కాదురా, 10 సార్లు చూసుంటాడు. ఇక్కడ ఎందుకు ఆగావు? మీకు ఫోన్లు కావాలా? ఎక్కడా? అదిగో అక్కడ. గుళ్ళల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లను చెట్లు కట్టారేంట్రా? అన్ని ఫోన్లు ఎవరివి? ఈ ఫోన్లన్నీ మావే. మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు? ఇక్కడ ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఉండదు. ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. బా ప్లీజ్, నా ఫోన్ ఇవ్వ. నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు, ప్లీజ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తలపోటు, రక్తపోటు, గుండెపోటు. ఏది మర్చిపోయినే? మెంటల్ టెన్షన్ రా. మెంటల్ టెన్షన్, బీపీ, షుగరు, క్యాన్సరు, ఎయిడ్స్. ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్ అయిపోద్ది, సేన్ రివర్స్ అయిపోద్ది. స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి. కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండు. ఒరే శాకాహారం, నీకు ఎటకారం ఎక్కువ అయిపోయిందిరా. నువ్వు మొక్కకి ఎక్కువ, చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎగస్ట్రాల్ చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తాను ఏమనుకుంటున్నావు? అది నా ఫోన్ రా. నాది నాది. ఎవరా? ఎత్తు ఎత్తు. హలో హలో హలో, దేవర్ తంబాకు బేకు. పిలిపించి నాగపట్టినట్టుందిరా. రే నేనా? ఏదో గ్రహంలో గ్రహాంతర వాసం మత్తునట్టుందిరా. రే నువ్వు పెట్టారా నాయన? లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు. రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయన? హలో హలో, ఒరే శాఖాహారి, ఏందిరా ఇది? ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా?
ఏంట్రా ఇది? కళ్ళు తొబ్బాయా, చూస్తున్నావుగా. వామ్మో వామ్మో, వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? హెల్త్కి మంచిదే కదరా, చేయని మనం కూడా చేద్దాం పదా. హాయ్ హాయ్. రే, మనల్ని కూడా యోగా చేయమంటుందిరా. నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన. ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట. నాయన సుయోధన, ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్ అగును. తక్షణమే మనం వెళ్ళవలే, ఆ రెండు దుంపలను దక్కించుకొనవలే. నీకంత గొలగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన. రే, దుంపలైతే పర్లేదు కానీ తను స్పెషల్గా అరేంజ్ చేస్తానంది కదా, అది కట్ చేస్తానంటుంది. ఆ ఫుడ్డా? అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. పదండి వెళ్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై రామ్దేవ్ బాబా. అది ఏ మన తక్షణ కర్తవ్యం, రమ్ము పా. ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని కుడివైపు నుంచి వదలండి. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుందో. ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంటారా? నువ్వేంట్రా బాబు కింద నుంచి వదులుతున్నావు? ఏదైనా గాలేగా? నీ పొందరా, నీ పొంద, అది గాలి కాదురా, కప్పురా. అందరూ లేవండి, ఈడొకడు మా జీవితానికి వెళ్ళాకండి, ఇవ్వండి అంటూ. ఎటు పోయిరీళ్ళు? సృష్టి ధర్మం ఇది. ఈ బాంబులు ఏదో బోర్డర్ లేచుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయారు కదరా. ఏదో మీ అభిమానం. అరే జాంగ్రీ, జాగ్రత్తగా దొప్పించుకో. సాధించా, ఎవరు దొప్పించుకుంటా అన్నావుగా ఇద్దరు దేనికి? అరే క్యారమియా, ఏ కిదర్ రకన, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. అమ్మ సరోజ వద్దమ్మా, ఇది యూ సర్టిఫికేట్ సినిమా అమ్మా. ఏ జయకు నువ్వు వెళ్ళిపో, పెద్ద కెట్టుకుంటూ తప్పించుకుంటావు. ఇప్పుడేమయ్యింది? నువ్వు వెళ్ళి ఆ కెట్టావు, అలా నీకు పెద్ద బొక్కెట్టారు. తోలా తిరిందా? ఫుడ్ నచ్చలేదా? దీన్ని ఫుడ్ అంటారా? ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి. నువ్వు అన్నా స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్. 4 రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో, మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసాకస తినేసేలా ఉన్నాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను. ఏంటి స్పెషల్?
నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు. రొయ్యల ఇగురా? అబ్బా. చేపల పులుసు, మటన్ కీమా. వావ్. నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది. నువ్వు వెళ్ళే పన్ను ఉండు, ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పొట్టతో వెయిట్ చేస్తా. సరే బాయ్. బాయ్. రొయ్యలు ఇప్పుడు మర్చిపో మాకు. అరే మావా, దేవర సంబాగర బేకు. తిను.